అయండి. ఏదో చచ్చిన పాముని చంపటం అంటే మనం ఎక్కడో కనిపించదు, మన ఆంధ్రప్రదేశ్లోనే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ చచ్చిన పాము ఇంకా ఎప్పుడో ఒకడు కాస్త కొన విపరీతో ఉన్నది, ఇప్పుడు అది మళ్ళీ అది పుంజుకుని కాస్త శక్తి పుంజుకుని మళ్ళీ మనని కాటేస్తుందేమని భయం అనమాట. ఎవరి భయం వాళ్ళది. కాబట్టి ఏంటంటే ఆ జగను నీచుడు నికృష్టుడు సరే అవన్నీ చూసాము. కొత్తగా భూతంట, ఆ భూతంట పాపం చంద్రబాబు నాయుడు గారితో చాలామంది పారిశ్రామికవేత్తలు అన్నారట, మీరు బాగా ఇంత బాగా చేస్తున్నారంటే నెల రోజుల్లోనే అద్భుతాలు చేశారు కదా పాపం ఆయన. కాబట్టి ఇంత బాగా చేస్తున్నారు సరే, మీరు అన్నీ కూడాను చాలా అన్ని మంచి మంచి వసతులన్నీ ఇవ్వబోతున్నారు, బాగానే ఉంది. కానీ మీరు మీ రాష్ట్రంలో ఇంకా ఒక భూతం ఉన్నది, ఆ భూతం కనుక లేస్తే ఎట్లాగండి అని అడుగుతున్నారట పాపం. అడిగారట ఒకటి రెండు సార్లు చాలా చోట్ల అడిగారట పాపం. ఆయన అన్నట్ట ఏం కాదు, ఆ భూతాన్ని భూస్థాపితం చేసేస్తారు, మొత్తం భూస్థాపితం చేసేస్తాము కంప్లీట్గా, అసలు దాన్ని అసలు పైకి రానివ్వకుండాను మొత్తం కంప్లీట్గా నాశనం చేసేసేస్తాము, దాన్ని శాశ్వతంగా వదిలించే వ్యవహారం చేసేస్తాము, దానికి చేస్తారు భూత వైద్యులు చేస్తారట అంటే జగన్ ఉద్దేశించారన్నమాట. అంటే మనము తప్ప మన వర్ణాలు మన వర్గంలో వాళ్ళు తప్ప ఎవరు కూడాను ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అవ్వకూడదు. అప్పుడు కూడా అట్లాగే అక్కడ జగన్ని అక్కడ సైకోని సైకిల్ బట్టి ఎరగదీసేసి మొత్తం ఫ్యాన్ని ఎరగదీసేసేసేయండి, పొడవండి, కొట్టండి, గుద్దేసేయండి, నలిపేసేయండి, పిసికేసేయండి, ఇట్లాంటి మాటలన్నీ అప్పుడు ఆ మధ్యలో మనం చాలామంది దగ్గర చాలా చోట్ల అన్ని చాలా నోళ్ళలో నుంచి విన్నాం మనం. అది చాలదన్నట్టుగా ఇప్పుడు భూత వైద్యులు కావాలట, ఈ భూతాన్ని భూతము పీడ వదిలించుకోవటానికని భూత వైద్యుల చేత దాన్ని భూతాన్ని పర్మనెంట్గా శాశ్వతంగా దాన్ని పైకి లేవకుండా దాన్ని మొత్తం అణిచే వ్యవహారాలు చేయాలట. అసలు నన్ను అడిగితే ఒక విషయం ఒక చక్కటి వీటన్నీ ఏం కాదు, ఈ ఆంధ్రప్రదేశ్లో మనమే ఉండాలి, మన వర్గం వాళ్ళు ఉండాలి, మన వర్గం వాళ్ళే ఉండాలి మొత్తము. మన వర్గం వాళ్ళల్లో మళ్ళీ మన కుటుంబం మన వంశీకులు మన బ్లడ్డు మన బ్రీడు మన ఇవే ఉండాలి. కాబట్టి ఎవ్వరు కూడా ఇంకా ఎవడు సీఎం అవ్వాలి అనే ఒక కళ కనకూడదు, ఎవడు కూడాను సీఎం అవ్వాలి అనే ఒక కోరిక కోరుకోకూడదు. ఇట్లా ఒక రకమైనది ఇలాగే పెట్టుకుంటే చాలా బాగుంటుంది, దానికి ఏం చేయాలో కూడా చెప్తాను నేను. అయితేనండి, పైగా ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కానీ అదర్ దాన్ ఈ వర్గం వాళ్ళు ఇంకా ఎవరైనా వస్తే జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేకపోతే అంతకుముందు వాళ్ళ ఫాదర్ కావచ్చు ఇట్లాంటి వాళ్ళు చీఫ్ మినిస్టర్లు అవుతే ఏంటంటే వాళ్ళని పొగిడిన వాళ్ళు చెడ్డవాళ్ళు, అక్కడ పార్టీల్లో ఉన్నవాళ్ళు చెడ్డవాళ్ళు. కాబట్టి ఏంటంటే ఇట్లాంటివన్నీ లేకుండా ఏంటంటే ఒక ఆర్డినెన్స్ ఒక చట్టం తీసుకొస్తే రాష్ట్ర పరంగాను కేంద్రంలో, ఎందుకంటే మన భూత వైద్యులు అవసరం లేదు, కేంద్రంలో ఉన్నారు వాళ్ళు మన మాట వింటారు కాబట్టి వాళ్ళకి చెప్పేస్తే ఒక చట్టం తెచ్చేస్తారన్నమాట, ఒక కొత్త చట్టం. ఎందుకంటే కొత్త రాజ్యాంగం ఇక్కడ మనకి కావాలి కాబట్టి, ఎందుకంటే ఈ కొత్త రాజ్యాంగంలో భూత వైద్యులు భూతము భూత వైద్యులు అనే విచిత్రమైన మాటలన్నీ మనకి వినిపిస్తున్నాయి. కాబట్టి ఏంటంటే ఈ భూత వైద్యులు పాడు ఇవన్నీ అవసరం లేకుండా ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఇదిగో ఈ ఫలానా ఈ కులం వాళ్ళు ఈ గోత్రం వాళ్ళు ఈ కులంలో ఉన్న ఈ గోత్రం వాళ్ళే ఈ కుటుంబీకులే ఈ బ్లడ్ వాళ్ళే ఈ బ్రీడ్ వాళ్ళే చీఫ్ మినిస్టర్ కుర్చీలో కూర్చోవాలి, వేరే ఎవడు కూడాను అటువైపు కన్ను కూడా ఎత్తి చూడకూడదు, ఎవడు కూడా ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే వాళ్ళ తలకాయలు పగిలిపోతాయి, వాళ్ళకి వాళ్ళ మీద రాళ్లతో మేము ఇవి ఇచ్చేస్తాము, రాళ్లతో దాడి చేస్తాము, వాళ్ళతో కర్రలతో కొడతాము, ఆ పెద్ద పెద్ద బ్యాంబూస్ ఉంటాయి కదా బొంగు కర్రలు వాటితో కొడతాము మనుషులు. అసలు ఎవ్వరు ఉండటానికి అంతే అట్లాంటప్పుడు అసలు ఇట్లాంటి ఆర్డినెన్స్ ఇట్లా ఒక చట్టం తీసుకురావటం నా ఉద్దేశం ప్రకారం చాలా మంచిదంట. ఎందుకు ఇది ఇట్లా ఉంటే అప్పుడు ఇంకా ఆ జగన్మోహన్ రెడ్డి గురించి బాధ ఉండదు, జగన్మోహన్ రెడ్డి మంచి పనులు చేశాడని మాలాంటి వాళ్ళ మీద ట్రోలింగ్ చేయాల్సిన అవసరం లేదు, ట్రోలింగ్ చేయడానికి అయ్యే ఖర్చు కూడా తప్పిపోతుంది, ఇన్ని రకాల ఎన్నో రకాల సదుపాయాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా నువ్వు చేసేస్తే బెటరు. అప్పుడేమిటంటే ఏముంది ఏదో మనమే చేసుకుంటాము, మనమే చీఫ్ మినిస్టర్గా అవుతాము, తర్వాత మన ముఖ్యంగా ఏంటంటే అప్పుడు ఆ మధ్య కాశ్మీర్లో కనుక
అక్కడ అక్కడ పొలాలు అవి కొనుక్కోకూడదు, ఇళ్ళ స్థలాలు కొనకూడదు అనే ఒక రూల్ ఉండేది కదా ప్రత్యేకంగా. ఎప్పుడు ఈ ప్రత్యేకంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఇదిగో ఈ కులం వాళ్ళు వీళ్ళు ఫలానా పర్టికులర్ వాళ్ళే చీఫ్ మినిస్టర్ అవ్వాలి లేకపోతే ఇంకా ఎవ్వరూ అవ్వకూడదు అనేది ఒక రూల్ పెట్టేసుకుంటే అసలు గొడవ వదిలిపోతుంది, అసలు దాంతో ఒక సమస్య పోతుంది. ఇంకా మనం అమరావతిలో పెట్టుకోవచ్చు, ప్రతి నగరము అమరావతే చేసేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇది ఒకటి మంచి ఆలోచన, చక్కటి ఇట్లాంటి ఆలోచన కేంద్రానికి ఒక ప్రపోజల్ ఇస్తే వాళ్ళు కూడాను ఆలోచిస్తారు, ఇదేదో బాగానే ఉందని ఆలోచిస్తారు. ఈ భూతప్పి ప్రేత పిశాచాల గురించి కూడాను భయపడాల్సిన అవసరం లేదు, భూత వైద్యుల్ని ఎక్కడి నుంచో తీసుకురావాల్సిన అవసరం అంతకంటే ఉండదన్నమాట. సో అదండి సంగతి. కాబట్టి ఇదొకటే బెటర్ అనిపిస్తుంది. వచ్చే ఎన్నికలు కూడాను ఏముంది హాయిగాను, ఆ చైనాలో అక్కడను ఇగో ఈ కుటుంబం వాళ్ళే వీళ్ళే నాయకులు అవ్వాలి, ఇంకా ఎన్నికలు ఉండవు పాడు ఉండదంటే ఎన్నికలు కూడా ఎన్నికల ఖర్చు కూడా ఉండదు. ఇంకా అసలు హాయిగాను మనం ఇష్టం వచ్చినట్టు మనం ఎట్లా ఆలోచించుకుంటే అట్లాగో ఎలా ఇష్టారాజ్యం మన నగరాన్ని మన రాష్ట్రాన్ని మన ప్రభుత్వం ద్వారా మనం అన్నీ కూడా చేసేసుకోవచ్చు అన్నమాట. సో అదండి సంగతి. మరి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.